TV24 ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఏడోది రామావతారం. దుష్ట శిక్షణ కోసం శ్రీహరి మానవ రూపంలో ధరణిపై అవతరించి ధర్మ సంస్థాపన చేస్తాడు. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రం కర్ణాటక లగ్నం అభిజిత్ ముహూర్తంలో 12 గంటలకు జన్మించినట్టు పురాణాలు పేర్కొంటాయి. ఈ రోజును హిందువులు ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీరామనవమి వేడుకలు జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతాయి. వీధులలో చలువ పందిళ్లు వేసి సీతారామ కళ్యాణం జరిపిస్తారు. అయోధ్యను పాలించే రఘువంశరాజు దశరథుడికి సంతానం లేకపోవటంతో రాజగురువు వశిష్ఠ మహర్షి సూచనతో పుత్రకామేష్టి యాగం నిర్వహిస్తారు. యాగానికి ప్రసన్నమైన దేవతలు ఓ పాయస పాత్రను దశరథుడికి ప్రసాదిస్తారు. పాత్రలోని పాయసాన్ని 3 భాగాలు చేసి దశరథుడు తన భార్యలైన కౌసల్య, సుమిత్ర, కైకేయులకు అందచేస్తాడు. ఓ శుభముహూర్తాన 3 రాణులు గర్భం దాల్చగా చైత్రశుద్ధ నవమి నాడు శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్నలకు వారు జన్మనిస్తారు. పుత్రకామేష్టియాగ ఫలితంగా పునర్వసు నక్షత్రం కర్ణాటక లగ్నంలో శ్రీరాముడు జన్మిస్తాడు. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఏడోది రామావతారం. శ్రీరామ జనన సమయానికి రావణుడు ముల్లోకాలను అల్లకల్లోలం చేస్తుంటాడు. 14 ఏళ్ల అరణ్యవాసం రావణ సంహారం తర్వాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడవుతాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్రశుద్ధ నవమి నాడే జరిగిందని ప్రజలు విశ్వాసం. ఇదే రోజు సీతారాముల కళ్యాణం కూడా జరిగింది. అందుకే చైత్రశుద్ధ నవమి నాడు భద్రాచలంలో సీతారామ కళ్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తారు. కాబట్టి ఏటా చైత్రశుద్ధ నవమిని శ్రీరామనవమిగా వేడుకలు సీతారామ కళ్యాణంగా జరుపుతారు. పితృవాక్య పరిపాలకుడుగా, ప్రజలను బిడ్డల్లా పాలించిన రాజుగా, భార్య ప్రేమ కోసం పరితపించిపోయిన భర్తగా, ఆదర్శవంతమైన కుమారుడిగా, ఇలా సకల గుణాభి రాముడిలో 16 ఉత్తమ లక్షణాలున్నాయి. క్రమశిక్షణ కలిగినవాడు, వీరుడు, సాహసికుడు, వేద వేదాంతాలను తెలిసినవాడు, చేసిన మేలును మరవనివాడు, సత్యవాక్కు పరిపాలకుడు, గుణవంతుడు, స్వయం పరిపాలకుడు, స్వయం నిర్ణయాలు తీసుకునే విజ్ఞానవంతుడు, సర్వజీవుల పట్ల దయ కలిగినవాడు, సకల శాస్త్రాల్లోనూ పండితుడు, సమస్త కార్యాలయాల్లోనూ సమర్థుడు, సులక్షణమైన రూపసి అంటే అందగాడు, అత్యంత ధైర్యశాలి, క్రోధాన్ని జయించినవాడు, సమస్త లోకాల్లోనూ తెలివైనవాడు, ఈర్ష అసూయ లేనివాడు, దేవతలకు కూడా భయాన్ని కలిగించే తీశాలి. ఈ లక్షణాలన్నీ ఒకే ఒక్క వ్యక్తిలో ఉన్నాయి. ఆ వ్యక్తే శ్రీరాముడు. రామరాజ్యంలో ప్రజలంతా సిరి సంపదలతో సుఖ సంతోషాలతో ఉన్నారనేది హిందువుల నమ్మకం. సాధారణంగా ఈ పండగ మార్చి లేదా ఏప్రిల్ నెలలో వస్తుంది. శ్రీరాముడు జన్మించింది మధ్యాహ్నం కాబట్టి ఆ సమయంలోనే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో భక్తులను విశేషంగా ఆకర్షించేది శోభాయాత్ర. శ్రీరామనవమి వేసవికాలం ప్రారంభంలో వస్తుంది. వేసవిలో సూర్యుడు ఉత్తరాత్ర గోళానికి చేరువుగా వస్తాడు. రాముణ్ణి సూర్యవంశానికి ఆరాధ్యుడిగా పేర్కొంటాడు. ఈ వంశానికి చెందిన ప్రముఖులలో దిలీపుడు, రఘు. వీరిలో రఘు ఇచ్చిన మాటకు కట్టుబడిన వ్యక్తిగా ప్రసిద్ధిగాస్తాడు. శ్రీరాముడు కూడా ఆయన అడుగుజాడల్లోనే నడిచి తండ్రి మాట కోసం 14 ఏళ్ళు వనవాసం చేస్తాడు. మాట కోసం నిలబడ్డాడు కాబట్టే రాముణ్ణి రఘురాముడు, రఘునాథుడు, రఘుపతి, రాఘవేంద్రుడు మొదలైన పేర్లతో పిలుస్తాడు. విన్నారు కదా, ఇది అసలు విషయం. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా TV24 అందిస్తున్న ఒక చిన్న స్పెషల్ వీడియో. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి వీడియో అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. నిరంతరం ఇటువంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.